చిన్నశంకరం పేట మండలం మడూరు ప్రాథమిక సహకార పత్పత్ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ చందర్ మాట్లాడుతూ మడూరు పిఎస్ఈఎస్ ఆధ్వర్యంలో సాలిపేట మాంధాపూర్ కొండాపూర్ సంకాపూర్ జప్తిశివనూర్ తదితర గ్రామాల్లో 10 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఖాళీ సంచులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు రైస్ మిల్లర్లు సైతం 42 కిలోల ధాన్యం తూకం వేసిన బస్తాలే పంపించాలని 42 కిలోల కంటే తక్కువగా ఉంటే ధాన్యం బస్తాల దిగుమతి చేసుకోమని రైస్ మిల్లు యజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు. అవి వారం 10 రోజుల్లో చెప్పంగా ఒక లాజ్ వస్తుంది 30 వేలు 15 వేలు బార్దాన్ పంపిస్తారు. ఆ బార్దాన్ కూడా మొత్తం చిరిగిపోయిన బార్దాన్ వస్తున్నాయి. ఇది విషమాన 10 కేంద్రాలు ఉన్నాయి, 10 సబ్సెంటర్ ఏమో 5 ఉన్నాయి. సబ్సెంటర్ కలుపుకొని 15 సార్ అయితే పక్కన ఏమంటారు మరి ఆఫీసర్లు ఫోన్ చేస్తే? ఫోన్ చేస్తే లేవు, లిఫ్ట్ చేస్తే లేదు. గోదాము అడ్రస్ కానీ మళ్ళా వేరే ఆఫీసర్ కానీ ఎంత చేసినా అస్సలు అంటారు తప్ప వేరే రెస్పాన్స్ లేదు. అస్సలు అని చెప్పంగా ఒక బండి వచ్చింది 5-6 రోజుల కింద చెప్తే ఇప్పుడు వచ్చింది. 2 కిలోలు అయితేనే తీస్తాం, లేకుంటే మాకు అవసరం లేదన్నమాట. లారీ కూడా పంపలేరు. 42 అయితేనే తీస్తామని అంటున్నారు.